ప్రసంగం మీద వారు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశాల మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్ ఒక మహిళా శాసనసభ్యురాలుగా మొట్టమొదటి మహిళా గవర్నర్ గారు మరి మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ముఖ్యంగా గవర్నర్ గారు ప్రభుత్వ పాలసీలు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలు లేదా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాల గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని పొగిడే కార్యక్రమంగా నిన్న చేపట్టడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం సార్ రాష్ట్రంలో అనేక సమస్యలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలున్నాయి మహిళల మీద అత్యాచారాలు హత్యలు అదేవిధంగా మరి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలను కూడా అమలు చేయనటువంటి అంశాలను వాటి యొక్క తీరుతెన్నులను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను సార్ ఈరోజు అసెంబ్లీలో కానీ గవర్నర్ గారి యొక్క ప్రసంగ ప్రసంగంలో కానీ చూస్తే పదే పదే గత పాలనలో జరిగినటువంటి విధ్వంసం విధ్వంసం అని గవర్నర్ గారు కూడా మాట్లాడే పరిస్థితి అనేది చాలా బాధాకరం సార్ ఇందాక చాలామంది సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగంలో కానీ నేను ఒక్కటే అడగదలుచుకున్నా గత సమైక్య పాలనలో ఏండ్లకేండ్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా స్పీకర్లుగా పనిచేసి గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి మంచి చెడు నిర్ణయాలలో కూడా ఎయిటీ పర్సెంట్ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళలో ఉన్నారు సార్ మంచికి చెడుకు బాధ్యత కూడా ఆ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలలో భాగస్వాములై ఉండి కూడా పదే పదే ఆరు సంవత్సరాలు అయినప్పటికి కూడా విధ్వంసము విధ్వంసం గురించే చెప్తున్నారు తప్ప మరి ఏమాత్రం అభివృద్ధి లేదా ఈరోజు హైదరాబాద్కు వచ్చేటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఆదాయం అరవై పర్సెంట్ ఆదాయం ఏదైతే ఉందో మరి రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు రింగ్ రోడ్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రోడ్ రవాణా కావచ్చు అనేక మార్గాలలో అభివృద్ధి అయింది దాన్ని కనీసం ఒక్క అంశంగా కూడా పాజిటివ్గా చెప్పుకోకపోవడం అనేది మనం గతంలో తీసుకున్న నిర్ణయాలపై మనం బురద చల్లుకోవడం అనేది మన చరిత్రను మనం మనకుంది అందులో కొంచెం భాగస్వామ్యం ఉంది ఎందుకంటే అందరం కూడా గత నిర్ణయాలలో భాగస్వాములే పదే పదే విమర్శించడమే తప్ప అట్లాంటి విమర్శలు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది వరకు లేదా పద్నాలుగు వరకు కావచ్చు వివిధ ప్రభుత్వాలతోటి ఈనాటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు పనిచేసినటువంటి పరిస్థితి మంత్రులుగా ఎంపీలుగా మరి భాగస్వాములై పనిచేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని వదిలిపెట్టి కేవలం పొగుడుతలు లేదా పాతదాన్ని తిట్టడం ఇది కాదు సార్ ఏం కావాలో అది మనం చే నిర్ణయాలు చేసుకునే విధంగా మాట్లాడితే బాగుంటుంది గతం మొత్తం ఏమీ లేదు ఇప్పుడు ఆరు నెలలనే మా సోదరుడు కేటీఆర్ గారు చాలాసార్లు అన్నారు మేము పసికునము ఆ రోజు ఆ పుట్టగానే పరిగెడతామా అని మరి అదే ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పరిగెడుతున్నాము చాలా ప్రగతి అన్నారు ఆరేళ్లలోనే ఇంత ప్రగతి ఈ ఆరేళ్ల నిర్ణయాలతోటే వచ్చిందా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సార్ అదేవిధంగా గత ప్రభుత్వాలు పోతూ కూడా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ని ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మీరు గతంలో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇది ధనిక రాష్ట్రం అని మరి గవర్నమెంట్కి వచ్చినటువంటి మొదటి దశలోనే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది సార్ మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం ఎన్ని అప్పులైనయి అప్పులతో మనం ఎన్ని కొప్పులు పెడుతున్నాము మరి అవి ఉంటాయా ఆదాయం ఎంత ఉంది సంపద ఎంత సృష్టించినాం వచ్చిన సంపదను బేసై మనం ఈ సంక్షేమ పథకాలు పెట్టుకున్నామా లేకుంటే అప్పులతో మనం మాట్లాడుతున్నాం అనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం సార్ ముఖ్యంగా నిన్న ఇవాళ వచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు ప్రభుత్వ నిర్ణయాల గురించి కావచ్చు గత ప్రభుత్వాలు ఏం చేయనప్పుడు ఈరోజు అదే చెప్పడం కాకుండా ఈనాటి ప్రజల యొక్క జీవన విధానం ఏంటిది వాళ్ళ ఏంది పెరుగు అంటే గ్లోబల్గా వస్తున్నటువంటి మార్పులేంది ప్రజలకు ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు లేకుంటే ఇంకా రకరకాల రంగాలలో ప్రజల యొక్క డిమాండ్ ఏంటిది వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అనేది దానికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాలి సంక్షేమ రంగం అనేది ఆ రకంగా పరుగులు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ మేమే తీసుకున్నాం ఆ రోజు కరోనా లేదు ఈరోజు కరోనా వచ్చింది ఉదాహరణకు అంటే మరి ఆ రోజు ఒక రకమైనటువంటి జబ్బు ఉంది ఈరోజు ఒక రకమైనటువంటి జబ్బు ఉంది ఇట్లా గతాన్ని కేవలం మక్కికి మక్కి పోల్చడమే కాకుండా గతంలో ఉన్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో ఈచ్ వన్ టీచ్ వన్ అని ఒక పిలుపు ఇవ్వడం జరిగింది సార్ ఈ రాష్ట్రంలో వాస్తవానికి అక్షరాస్యత చాలా తక్కువ ఉంది అని కూడా బాధపడ్డట్టుగా మేము చూడడం జరిగింది సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం హాస్టళ్లకు సన్నబియ్యం లేదా గురుకులాలే కాదు సార్ కాలేజీలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉంది ఇందాక మన ఎంఐఎం సోదరుడు మాట్లాడినట్టుగా ఉస్మా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు యూనివర్సిటీలు సేవ్ ద యూనివర్సిటీస్ చేంజ్ ద యూనివర్సిటీస్ అనే విధంగా ఉద్యమాల బాట పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ చాలా వరకు డిఎస్సి లేదు టీచర్స్ నియామకం జరగలేదు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు గురుకులాలు ప్రకటించరు కానీ ఆ గురుకులాలు చాలా వరకు ప్రైవేట్ బిల్డింగ్లలో నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వం నెలకు మూడు లక్షలు అద్దెకు కట్టుకునే పరిస్థితి వస్తాం సార్ ఇచ్చి కట్టుకుంటే వచ్చే డబ్బులు మనం పర్మనెంట్గా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండట్లేదు అద్దెకే పోతూ ఉంది ఇలాంటి అంశాలను కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం అన్ని రంగాలలో ముందున్నాం ముందున్నాం అంటున్నాం సార్ సంతోషం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు జరగడానికి కానీ తల్లి చెల్లి తేడా లేకుండా మగవాళ్ళు పాల్పడుతున్నటువంటి అఘాయిత్యాలకు కానీ ఈరోజు ప్రధానమైనటువంటి కారణం మద్యంగా మనం చూస్తున్నాం మొన్న ఈ మధ్య కాలంలో కూడా ఒక మరి దిశ ప్రియాంక కేసులో కూడా ఆ నిందితులు ఏం మాట్లాడారో మనకు అందరికి తెలుసు ఈ మద్యం అమ్మకాలం మీద ఏమాత్రం నియంత్రణ లేదు సార్ బెల్ట్ షాపులు గుడంబను నియంత్రించడం అంటున్నారు గ్రామాలలో తండాలల్లో లేదా ఇంకొక కండ ఇంకొకళ్ళ పెట్టుకునేటువంటి గుడంబను మనం నియంత్రించగలిగినాం సార్ కానీ గల్లి గల్లికి వాడకు వందలాది బెల్ట్ షాపులు వచ్చి మరి ఎర్ర సీసాలలో తాగడానికి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి కనీసం ఈ రాష్ట్రంలో డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి వాటిని ప్రచారంలోకి తీసుకురావాలి వాటి ద్వారా ప్రజల యొక్క ఈ మద్యం సేకరణ సే సేవించేటువంటి విధానాన్ని వారి యొక్క పద్ధతిని తగ్గించి ఆరోగ్యాల వైపు మళ్లించే వైపు వారి ఆర్థిక వ్యవస్థను ఈ అత్యాచారాలు ఈ కుటుంబాలలో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని నివారించడం కోసం మద్యం పాలసీలు నియంత్రణ పాలసీలు ఏమన్నా తీసుకొచ్చారా అంటే అది జరగలేదు సార్ ఎందుకంటే ఎక్కువ మద్యం ద్వారా వచ్చేటువంటి వాటితోటి మనం సంక్షేమ రంగాల వైపు ఖర్చు పెడుతున్నాం బాధాకరమైన విషయం ఏంటిదంటే సార్ నిన్నగాక మొన్న మేము పేపర్లో చూసినాము ప్రభుత్వ అధినేత పెద్దలు మరి ఎక్సైజ్ అమ్మకాలు తగ్గినాయి అని బాధపడుతున్నారు రైతుల గురించి బాధపడితే బాగుండు పైన అత్యాచారాల గురించి బాధపడితే బాగుండు గిట్టుబాటు ధర గురించి మాట్లాడితే బాగుండు సార్ ధాన్యం అమ్మితే ఇంకా డబ్బులు రానటువంటి ఎదురు చూస్తున్నటువంటి రైతుల గురించి మాట్లాడకుండా ఈరోజు మద్యం అమ్మకాలు తగ్గడానికి గురించి ప్రస్తావించడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ కాబట్టి ప్రభుత్వము ఆరోగ్య పాలసీలు పట్టుకొస్తా ఉన్నాము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా అనారోగ్యం పాలు చేస్తున్నటువంటి ఇలాంటి మద్యాన్ని పూర్తిగా తగ్గించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆత్మగౌరవానికి ప్రతీక అదే విధంగా మానస పుత్రిక అయినటువంటి డబల్ బెడ్రూమ్ల విషయం సార్ మా ఈటలన్న గారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బడ్జెట్లో పెట్టినప్పుడు అదే రెండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై మూడు ఇళ్ళు చెప్పారు సార్ అంతకుముందు గత గవర్నర్ గారు చెప్పినప్పుడు నరసింహన్ సార్ గారు చెప్పినప్పుడు కూడా అదే సంఖ్య చెప్పిరు సార్ ముఖ్యమంత్రి గారు ఓట అకౌంట్ బడ్జెట్ మీద మాట్లాడిన రోజు కూడా అదే చెప్పారు సార్ ఈ రోజు గవర్నర్ గారు కూడా అదే చెప్పారు సార్ ఇంకా ప్రగతి పరుగులు పెడుతుందంటే అదే సంఖ్య ఉంది సార్ ఇంకా డబల్ బెడ్రూమ్లు ముఖ్యమంత్రి గారు ఆ రోజు అనేక సందర్భాలలో మొదటి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కావచ్చు లేదా తర్వాత కావచ్చు చెప్పినటువంటి సందర్భం ఉంది సార్ కానీ పేదవాళ్ళు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్ సంఖ్య అదే ఉంది అంటే ప్రగతి పరుగులు పెట్టింది అంటే ఉన్న వాస్తవాలను మాట్లాడండి సార్ పరిస్థితి ఇది అని కానీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కూడా రావడం అనేటువంటి పరిస్థితి అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి అన్నం ఈ డబుల్ బెడ్రూమ్లలో సార్ మన మన గవర్నమెంటు చేసినటువంటి సమగ్ర సర్వేలో ఇరవై రెండు లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటా మనం రెండు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇళ్ళు అట్లా శాంక్షన్ ఇచ్చినట్టుగా గవర్నర్ గారి ప్రసంగంలో కానీ ఇంకా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినప్పుడు కానీ ఇచ్చినటువంటి బుక్లో ఉంది సార్ మరి ఇరవై రెండు లక్షలు ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాం మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇల్లు రాని వాళ్ళ పరిస్థితి ఏంది కనీసం అడవి నుంచి ఒక కట్ట తెచ్చుకొని కొట్టుకొని ఇల్లు కట్టుకుందామన్నా కూడా అవకాశాలు లేకుండా పోయినాయి మాలాంటి ప్రాంతాలలో అయితే అదేవిధంగా దళితుల మూడెకరాలు సార్ మరి దళితులకు సంబంధించిన అంశం అయితే అసలు గవర్నర్ గారి ప్రసంగంలో లేకపోవడం బాధాకరం అత్యంత వెనుకబడ్డటువంటి వర్గాలు దళితులు ఎస్టీలు మైనార్టీలు ఇలాంటి వారి కోసం మరి భూ ఎక్కడ ఉన్నాయి లేదా కనీసము మా అటవీ భూముల పరిస్థితులు ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పి కూడా సంవత్సరం దాటిపోయింది ఇంతవరకు పట్టాలనటువంటి పరిస్థితి అనేక సమస్యలు ఉంటే కేవలము బాగుంది అనేటువంటి వైపే గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఉండడం చాలా బాధాకరం సార్ అదేవిధంగా ఈరోజు రైతు బంధు గురించి కూడా చెప్తా ఉన్నారు సార్ రైతు బంధు ఇచ్చేది పట్టా పెట్టుబడి లాగుంది సార్ పంట పెట్టుబడి లాగలేదు ఇవాళ మా పోడు రైతులకు రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఎట్లా గిట్టుబడి ధర లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు కౌలు రైతులకు లేదు అదేవిధంగా పట్టా లేనటువంటి చిన్న సన్నకారు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు పట్టాలేనటువంటి వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వము వారికి కూడా ఒక ఎందుకంటే పంట తీస్తూ ఉన్నారు సార్ వాళ్ళు పంట పెట్టుబడి అన్నప్పుడు ఖచ్చితంగా రైతు బంధు బంధువు అన్నప్పుడు రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లాభం జరగాలి బయట దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో నిలబడి మా కళ్ళ ముందంటే వాళ్ళు చెక్కులు తీసుకొని పోతున్నారు మా పరిస్థితి ఏంది ధరణి ఏమో సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి అనేది ఇవాళ రైతులు బాధపడుతున్నటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా బాగుందని చెప్పారు సార్ కానీ కౌలు రైతులు కూడా మనోళ్లే పోడు రైతులు కూడా మనోళ్లే వేల మందికి పట్టాలు రాక మీరే చూస్తూ ఉన్నారు పెట్రోల్ పోసిన చంపేసినటువంటి ఇట్లాంటి భూముల తగాదలు లేకుంటే ఇంకా ఎంత ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ ఇంకా ఎంతమంది తిరుగుతున్నారు అనేది కాబట్టి ఈ వీటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్ ఇవాళ యూనివర్సిటీలకు డబ్బులు కేటాయించారు సార్ అలకేషన్ చేసిందే తక్కువ ఉస్మాన్యక్ కానీ ఇంకొకటి కానీ కానీ కేట అంటే ఖర్చు పెట్టింది ఇంకా తక్కువ కాబట్టి ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉద్యమాలకు కేంద్రాలుగా నూరు పువ్వులు వికసించని వెయ్యి ఆలోచన వెయ్యి ఆలోచనలు సంఘర్షించని అనే విధంగా అనేక మంది మేధావులను ఉద్యమకారులను తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్లకు వేదికగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు వీటన్నింటిని కూడా కాపాడుకోవడం కోసం మరి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాటన్నింటినీ కాపాడాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్ ఇంకొకటి సార్ గవర్నర్ గారి లాస్ట్ ప్రసంగంలో ఒక మాట మాట్లాడి ఆకలి లేని అనారోగ్యం లేని శత్రుత్వం లేని రాజ్యం కావాలి మేమందరం కూడా అదే భావిస్తూ ఉన్నాం సార్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో భిన్న అభిప్రాయాలు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న సంఘాలు భిన్న రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వివిధ రూపాలలో సమస్యలు లేవనెత్తితే లేదా వివిధ రూపాలలో ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే మమ్మల్ని శత్రువులుగా ట్రీట్ చేసేటువంటి ఆలోచన రాజ్యానికి ఉండకూడదు సార్ ప్రజల యొక్క ఆలోచనలను ప్రతిపక్ష నేతల యొక్క అభిప్రాయాలను భిన్న వర్గాల యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా స్వీకరించి వాటికి ఒక మంచి నిర్ణయం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఇవాళ కొన్ని ప్రాంతాలకే నిధుల కేటాయింపు కాకుండా అన్ని ప్రాంతాలను ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ పెద్దలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది సార్ ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు అట్లనే పోయినాయి ఎస్సీ ఎస్టీ బ్లాక్ లాక్ పోస్టులు అట్లనే ఉన్నాయి ఇవాళ కరోనా వస్తే కనీసం మనం మాస్కులను కూడా ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం సార్ ఒక్కొక్క అది ఏదైతే మాస్క్ ఉందో ఐదు రూపాయల మాస్క్ ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు బయట ఒకటితో సరిపోదు ఒక ఐదుగురు ఉంటే మరి ఐదుగురు రెండు మూడు సార్లు కట్టు పెట్టుకోవాలనేటువంటి డాక్టర్స్ సూచన మేరకు ఇలాంటి వాటి మీద ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఏదేమైనా వాస్తవాలను వాస్తవంగా ఇవాళ కరెంటు విషయంలో కూడా ఇరవై వేల కోట్లకు సంబంధించి బకాయిలు ఉన్నాం మనం అనేది కూడా కరెంటు విషయంలో మరి చెప్తా ఉన్నాం కరెంటు ఇస్తున్నాం కానీ ఎన్ని రకాలుగా ఈరోజు ఇవన్నీ కూడా రేపు ప్రజలపైనే భారం మోపేటువంటి పరిస్థితి ఉంది మనం ఎప్పుడైతే సంపదను సృష్టించుకుంటామో వచ్చిన సంపదను పంచడానికి అవకాశం ఉంటుంది కానీ అప్పులు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ అప్పులను కట్టడం కోసం ప్రజల మీద భారం వేయక తప్పదు సార్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఆలోచన విధానం కూడా సంపదను సృష్టించే విధంగా ఆదాయ మార్గాలను పెంచుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ కాబట్టి గవర్నర్ గారు తొలి మహిళ తెలంగాణ గవర్నర్ గారు మరి వారు కూడా చాలా అనతి కాలంలోనే ప్రజలందరికి చేరువయ్యే విధంగా ప్రాంతాలకు కూడా చుట్టి వస్తున్నారు గుడుల గోపురాలకే పరిమితంగా గవర్నర్గా ప్రజలకు దగ్గరగా చాలా యాక్టివ్గా ఉన్నారు వారి గురించి మాకు ఎలాంటి విమర్శ లేదు సార్ కాకపోతే ఎంతసేపు పొగడతలు లేదా పాత వాళ్ళని తిట్టడం కాకుండా వాస్తవాలను ఆవిష్కరించే విధంగా గవర్నర్ గారు ప్రసంగం లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా సార్ గౌరవ సభ్యులు టి రాజాసింగ్ గారు Addiction. Subscribe us and press the bell icon for more interesting updates.